ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంటల నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 ఇవ్వడం, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1,000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని, సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు, ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంటల నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంటల నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరు కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయనను, లేకపోతే అనేకమైన పనికి మాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం, అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా? అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన? ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 6 గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. ఎవరు బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాక్కొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.